రాబోయే ఎన్నికల మీ పార్టీని కొండగట్టేస్తామని చెప్పి వ్యతిరేక పార్టీలు అంటున్నాయి, మీరేమన్నారు? దిక్కు దిమాన అడ్రస్ అంటే తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు వెనుదిరగకుండా ఢిల్లీని సైతం మరిగించి మొత్తం 10 జిల్లాలను గదిలించి సాధించుకున్న తెలంగాణ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్న రాష్ట్రం. వీళ్ళకి 40-45 సంవత్సరాలు, 75 ఏళ్ళు భారత స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర దేశంలో పదుల సార్లు వీళ్ళకి అవకాశాలు ఇచ్చిన ఎంటిక వాసన కూడా ప్రజలకు తెలియదు. కానీ వచ్చిన 8 ఏళ్ల కాలంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలని, అద్భుతమైనటువంటి పథకాలతో ప్రజల్ని సంక్షేమంగా చూసుకుంటున్నటువంటి రాష్ట్రం మా రాష్ట్రం. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ గారు నియమించినటువంటి పార్టీ. వారు ఎగిరేసిన జెండా నీడ కింద ప్రజలందరూ కూడా సుభిక్షంగా, చల్లగా, హాయిగా, సుఖశాంతులతో, శాంతి భద్రతలతో, సామరస్యంగా, కుల మతాలకు అతీతంగా, అన్ని రకాలుగా స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా బతుకుతున్నటువంటి రాష్ట్రం. ఇది చూసి కళ్ళు మండి, కడుపులుడికి, కాళ్ళు వణికి, కాలేయం చెడిపోయి, మతి మోకాళ్ళకి చేరి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక కేసీఆర్ గారి పరిపాలన మీద ఏమీ చెప్పలేక, లేదా వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేసిందో చెప్పలేక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడ్డగోలుగా తిడితే మేము నాయకులం అవుతామని ఒక ప్రకటికలకు అంటున్నారు తప్ప వాళ్ళ వల్ల ఏమి సాధగాదు. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం రేపు రాబోయే ఎలక్షన్లలో. వాళ్ళు అంటున్నారు కదా టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతాం పడగొడతామని, మీరు పరిపాలిస్తున్న దేశంలో మీ నరేంద్ర మోడీ సర్కార్ని ఖచ్చితంగా పడగొడతాం, కాళ్ళ కింద వేస్తాం, కుర్చి కూలగొడతాం, దిమ్మె అంతా కూలగొట్టి తీరుతాం, దేశంలో గులాబీ జెండా కూడా ఎగరేస్తాం. ఇది ఛాలెంజ్ స్వీకరిస్తే రావాల్సిందే. ఏ పార్టీకైనా తెలంగాణ గడ్డ మీద రావాలి అని అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, బీట్ చేసే పథకాలు కానీ, బీట్ చేసే అంశాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే ప్రజలకు మంచి చేస్తామని చెప్పాలి. కానీ చేసిన మంచి పనిని జీర్ణించుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలు తప్ప తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు అత్యంత విశ్వాసమైనటువంటి సంకల్పం ఉన్నది, ప్రేమ ఉన్నది. కేసీఆర్ గారు అంటే మంచి నమ్మకం ఉన్నది కాబట్టి ఈ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు తప్ప వేరే పార్టీలకు ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం లేదు. వాళ్ళు రావడం అనేది పెద్ద కళ. వేల కోట్లు అప్పు చేసిందని మీరు మాట్లాడే ముందు మీ ప్రధానమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 78 లక్షల కోట్ల అప్పు పెంచండి దేశానికి. ఆ సంగతి మాట్లాడాలి, ఆ సంగతి ప్రజలకు చెప్పాలి కదా. మీరు పరిపాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 వేల కోట్ల అప్పు చేసిండు. భారత ప్రధానమంత్రి అయినాక 8 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. పెద్ద పెద్ద బడా చోరుగాళ్లకు, అదానీలకు, అంబానీలకు, విజయ్ మాల్యా లాంటి పెద్ద పెద్ద బడా చోర్లకు 8 లక్షల కోట్లు మాఫీ చేసి ప్రజల సొమ్మును, పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజల ధనాన్ని ఎట్లా స్వీకరించిండు, ఎవరెవరికి దోచిపెట్టిండో వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి రేపు.